ఏపీలో నీట మునిగిన గ్రామాలకు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సాయం చేసి షాక్ ఎరడా మంత్రి రోజా మంత్రి రోజా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగి సో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వాళ్లకు ఆర్థిక సహాయం చేసినట్టుగా తెలిసి ఆమె షాక్ అయిపోయింది సో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఇంత గొప్ప పని చేస్తుంటే అసలు నమ్మలేకపోతున్నానంటూ ఆమె అయితే షాక్లో ఉన్నట్టుగా సమాచారం ఇలాంటి ఒక మంచి పని చేసి మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో ఆయన హాట్ టాపిక్గా మారిపోయినందుకు ఆవిడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా మరి జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆలోచనలు జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ చూసి ప్రేక్షకులు సైతం ఎంతగానో ఫిదా అయిపోతున్నాయి ఈ తరుణంలో మరి ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది అనే ఊహలైతే మరి వైసీపీ భరించలేకపోతుంది ముఖ్యంగా మంత్రి రోజా తమ పార్టీ ఇచ్చే ఆదేశాలు తప్ప కొత్తగా ఏం చేయడానికి వాళ్ళకి వీలు లేదు కాకపోతే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అయితే అలా కాదు ప్రతి విషయంలోనూ తన పవర్ని చూపించగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి సో అందుకే ఇప్పుడు వర్ష ప్రభావిత ప్రాంతాలతో వరదలతో ముంచెత్తినటువంటి ఆ వానల్లో నష్టపోయిన రైతులకి ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు మరి ఆయన చేస్తున్న సహాయాలు మరియు ఎంతో చక్కగా డొనేషన్స్ చూసి రోజు అయితే షాక్లో ఉందట మరి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఉంటే పాలిటిక్స్లోకి వస్తే ఇంకేం చేస్తాడో జనాల్ని ఇంకెలా అట్రాక్ట్ చేస్తున్నాడో అని రోజా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ గత వారు రెండు వారాలుగా కురిసిన భారీ వర్షాలకైతే ఎంతగానో మరి భారీగా నష్టపోయారు అందుకే ఇప్పుడు రోజా తలబట్టుకుంటోంది మన ప్రభుత్వం ఏం చేయకపోతే ఇంకా మన ప్రభుత్వాన్ని ఎవరు పట్టించుకోరని ఫీల్ అవుతుందంటే రోజా